ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्य च राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रॉजी अंड न्यूमरालजी। నేను చెప్పబోయేటువంటి ద్వాదశ రాశుల్లో ఒక మూడు రాశుల వాళ్ళకి సరిలేరు ఇంకెవరని చెప్పాలి, అంటే కోట్లల్లో సంపాదించే అర్హతని పొందబోతున్నారు వీళ్ళ తర్వాతన ఎవరైనా. 2024, ఇప్పుడు 23 జరుగుతుంది కదా, 2024 మేకంతా మినిమం కోటి రూపాయలు సంపాదించే స్థాయి అర్హతని నేను చెప్పే రాశులు పొందబోతున్నారు. అంటే వాళ్ళ స్థాయి మేరకు కేవలం లక్షల్లో ఉన్నవాళ్ళు కోట్లలో అడుగు పెడతారు, ఆల్రెడీ కోట్లు సంపాదించే వాళ్ళు పదుల కోట్లలోకి వెళ్ళిపోతారు. ఆ స్థాయి రాబోతుంది, ఆ అవకాశం గోచారం మూడు రాశుల వాళ్ళకి ఇవ్వబోతుంది. అందుకనే చెప్తున్నా వీళ్ళకి సరిరారు ఇంకొకళ్ళు కూడా సరిసాటి రారంటారు, చూసారా, సరిలేరు నీకెవరు అంటారు. సో ఆ స్థాయిని చూడబోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని గోచారం తెలియజేస్తుంది. కానీ దీంతోపాటుగా మనం గమనించాల్సింది ఏంటంటే కనుక ఏ వ్యక్తి జాతకమైనా కూడా కావచ్చు, జాతకంలో ఉన్నటువంటి యోగాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జాతకంలో యోగం అనేది ఉందా లేదా, యోగం లేకుండా కోట్లు సంపాదించాడని మీరు నమ్మకూడదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు పంచమహాపురుష యోగాలు 5 ఉంటాయి. ఈ యొక్క 5 పంచమహాపురుష యోగాలు ఏ ఒక్క యోగం లేకుండా ఏ వ్యక్తి కోట్లు సంపాదిస్తాడంటే నో డౌట్ అది రాంగ్, తప్పు, అది చాలా రాంగ్. ఎందుకంటే యోగం లేకుండా నువ్వు కోటీశ్వరుడు అవ్వాలి అంటేనే యోగం ఉన్నట్టు లెక్క. మరి ఆ యోగం రావడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అదే మీకు ఇప్పుడు నీట్గా తెలియజేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. మనకు చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. చాలామందికి జాతక విషయంలో కూడా చాలామందికి తెలియదు. ఎవరికైతే జన్మ జాతకం అనేది ఇది చార్ట్, మీరు కర్కాటక లగ్నంలో పుట్టి ఇక్కడ కుజు నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10లో చంద్రుడు ఉంటే మీకు చంద్రదశ జరిగేటప్పుడు కష్టాలు పాలవుతారు. 10 ఇయర్స్ వరకు మీరు చాలా నష్టపోతారు. మీకు ఒకవేళ కుజదశ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ కోట్లు సంపాదిస్తారు. ఎందుకంటే నీచ భంగ రాజయోగం అంటారు దీన్ని, నీచ భంగ రాజయోగం. అంటే ఇలాంటివి దాదాపు పంచమహాపురుష యోగాలు 5 ఉన్నాయి, వాటిలో ఏ ఒక్కటి ఖచ్చితంగా ఉండి తీరాలి, లేకపోయినా ఒక ఆర్థికపరమైనటువంటి స్థిరమైన జీవితం రావడానికి లగ్నాధిపతి చాలా ఉపయోగపడతాడు. వ్యక్తికి పంచమాధిపతి ఉపయోగపడతాడు, భాగ్యాధిపతి ఉపయోగపడతాడు. ఈ యొక్క మూడు ముగ్గురు కూడా వ్యక్తి యొక్క జాతకంలో ఆ మూడు భావాలలో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహానికి సంబంధించిన దేవాలయంకి వెళ్ళడం కానీ, స్తోత్ర పారాయణ చేయడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, అదేవిధంగా ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన జపాలు చేయడం కానీ. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, 10,000 జపాలు ఖచ్చితంగా చేయించాలి మీ పేరు మీద. గురువు ఉన్నాడు, 16,000 జపాలు చేయించాలి. ఇది ఒక నియమం. రెండవ నియమం ఏంటంటే కనుక మీకు ప్రజెంట్ ఉన్నటువంటి గోచారం, ప్రజెంట్ గోచారం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంది, తులలో కేతు ఉన్నాడు, కన్యలో చంద్రభగవానుడు ఉన్నాడు, మిథునంలో కుజ శుక్రుడు కలిశారు, మేషంలో రవి రాహువు బుధుడు గురువు కలిశారు, కుంభంలో శని భగవానుడు ఉన్నాడు. మరి దీని యొక్క స్థాయి కూడా మీరు అనుభవించాలి కదా. మరి ఆ అనుభవించే క్రమంలో గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా కూడా 33.5% మీరు ఖచ్చితంగా ఫలితాలు అనుభవించాలి. జాతకం 66.5% ఫలితాలు ఇస్తే 33.5% గోచారం ఇస్తుంది, అప్పుడు 100% పూర్తవుతాయి ఫలితాలు. మరి దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయో లేవో తెలుసుకోండి. దీంతోపాటుగా
మీకు ఉన్నటువంటి మీ పుట్టిన తారీఖు అనుకున్నటువంటి మీ పేరులో ఉన్న సంఖ్యాబలం కూడా మీకు మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి, చాలామందికి చెప్తూ ఉంటాను, వ్యక్తి పేరులో మాత్రం నేను ఇప్పుడు రాసే అక్షరాలు ఏ ఉన్నా వాళ్ళు ఫెయిల్యూరు, గుర్తుపెట్టుకోండి. ఎన్ఓ ఎల్ఓ ఎల్యు హెచ్ఐటి డబ్ల్యుఏఆర్ అదేవిధంగా పేరులో సెవెంత్ ప్లేస్లో ఏడవ అక్షరంగా ఏ కానీ ఐ కానీ జే కానీ వై లెటర్ ఉన్న అమ్మాయి పేరులో టీహెచ్ఏ తాతో పేరు ఎండ్ అయినా ఐ లెటర్తో పేరు ఎండ్ అయినా అదేవిధంగా వ్యక్తి పేరులో ఈఆర్ వచ్చిన ఈఎన్డి అనే పదం కంటిన్యూగా వచ్చిన ఇవన్నీ మీ పేరులో ఏ ఒక్కటి ఉన్నా కూడా జీవితంలో మీరు ఒక స్థాయికి రారు, రాలేరు, రాబోరు. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి ఒక ఎమ్మెల్యే స్థాయికి సంబంధించిన వ్యక్తి, ఆయన నన్ను వచ్చి కలిసినప్పుడు, అంటే ఆయన ఎమ్మెల్యే కాదు, దాని అంత పొలిటికల్గా ఉన్నటువంటి పర్సన్, పేరు రాజేంద్ర. నేను చెప్పా మీరు ఎప్పటికీ పొలిటికల్గా సక్సెస్ అవ్వలేదు, మీరు తిరుగుతూ ఉండొచ్చు లేదా పార్టీ పరంగా మీరు ఉంటూ ఉండొచ్చు, కాదనట్లేదు, కానీ మీరు రాజకీయ నాయకుడిగా ముందుకు వెళ్ళలేరు. మీ ద్వారా ఒక నలుగురు పొలిటికల్గా ఎదుగుతారేమో, కానీ మీరు ఒక పబ్లిక్ ప్రొఫైల్లోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు అని చెప్పాను. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, రాజేంద్రలో ఈఎన్డి ఉంది, తెలుగులో రాస్తే మూడు అక్షరాలు. ఏ వ్యక్తి సక్సెస్ లేదు మూడు అక్షరాల్లో పేరున్నవాడు, మగవాళ్ళు. ప్లస్ పేరులో నెంబర్ చూడండి, 2 1 1 5 5 4 2 1 2 3 7 17 18 20 21 అవుట్. ఇంకా 21 అంటే టోటల్ రివర్స్, తను నాతో చెప్పడం చెప్పడమే, సీఎం పేర్లు చెప్పడం, మినిస్టర్ పేర్లు చెప్పడం, నేను పలానా వ్యక్తి, నేను పలానా అని చెప్పా. నువ్వు ఎంత వ్యక్తినో కూడా కావచ్చు, శాస్త్రం కోసం వచ్చావు, శాస్త్రం గురించి మాట్లాడదాం, భగవంతుల గురించి మాట్లాడదాం, మిగతా చెత్తంతా నాతో మాట్లాడద్దు, మీకు నేను చెప్పేది ఒకటే అని నేను చాలా రఫ్ అండ్ టఫ్గా చెప్పడం జరిగింది ఆయనకి. సో ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మనుషులకి ముఖ్యంగా ఒక పొలిటికల్ లీడర్ తెలిసినా వీళ్ళే పొలిటికల్ లీడర్ అనుకుంటారు, ఒక పేరు మోసిన లాయర్ తెలిసినా వీళ్ళే లాయర్లుగా ఫీల్ అవుతారు, పేరు మోసిన పోలీస్ ఆఫీసర్ తెలిసినా వీళ్ళే పోలీసులు అయిపోతారు. ఇప్పుడున్న రోజులు అలా ఉంటున్నాయి, కానీ వాళ్ళు అయిపోతున్నారా లేదని శాస్త్రం చెప్పే వ్యక్తికి నాకు తెలియదా? సో నేను ఒకటే చెప్పా, మీరు ఎంత తోపన్నా అయి ఉండొచ్చు, మీరు అప్పుల్లో ఉంటారు, మీ చుట్టూ అప్పులో ఉంటారు, మీరు ఇంట్లో నుంచి ఇంట్లో ఉండే భార్యకి లేనని చెప్పుకునే పరిస్థితులు వచ్చేస్తుంటాయి, నో డౌట్ దాంట్లో అని చెప్పా. తను స్టన్ అయిపోయాడు, తన వైట్ కర్దరు షర్టు ఉంగరాలు చేతికి ఓ మామూలుగా రాలేదు అతను, కానీ చెప్పా యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అని. ఎందుకంటే జాతకం చూడకుండానే చెప్పాను, పేరుని బట్టి చెప్పేశాను. పేరులో అంత పవర్ ఉంటుందండి, ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, పేరు బాగుంటే జీవితంలో ఎన్నైనా సాధించవచ్చు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, పంచమహాపురుషి యోగాలుంటే యోగం అనుభవిస్తాడు, కోట్లు సంపాదిస్తాడు, అది జ్యోతిష్యం. అదేవిధంగా సంఖ్యాశాస్త్రంలో మీ పుట్టిన తేదీకి సంబంధించిన సంఖ్యాబలం మీ పేరులో ఉంటే మీరు కోట్లకు అర్హత, లేకపోతే అర్హత లేదు. రెండు రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు శాస్త్రాలను ఎవరైతే ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు అద్భుతాలు చూస్తారు, ఒక ఆర్థిక సుస్థిరతను పొందే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా నేను ఆయనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ఈరోజు ఆయనకి ఇచ్చిన అడ్వైజ్లో పొలిటికల్గా మీరు వద్దు, బ్యాక్ ఎండ్లోనే మీరు సంపాదించుకోవచ్చు, ఒక కాంట్రాక్ట్లు కావచ్చు, లేక కన్స్ట్రక్షన్స్గా సంబంధించిన కంపెనీలు పెట్టుకోవడం కావచ్చు, లేదా ఏదైనా లీజుకి తీసుకోవడం కావచ్చు, లేదా గవర్నమెంట్ వరకు సంబంధించినటువంటి ఏదైనా స్కీమ్లు మీరు మెయింటైన్ చేయడం కావచ్చు. సో ఇలాంటివి పలు రకాలుగా సలహాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే చేసుకుంటూ చాలా ఒక చెప్పంటే కోట్లకు పడగనెత్తాడు ఈరోజు, మామూలు కాదండి, ఒక స్థాయిలో ఉన్నాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. ఊరికే కోట్లు రావు, జన్మ జాతకం సహాయపడాలి, పేరు బలం సహాయపడాలి, గోచారం ఉపయోగపడాలి,
మీరు ఉన్నటువంటి వాస్తు గురించి మీరు తెలుసుకోవాలి, మీరు సంతకం చేసే విధానం గురించి మీరు తెలుసుకోవాలి, ఏ స్టైల్లో సంతకం చేస్తే యోగం ఉంటుందో తెలుసుకోవాలి. దీనన్నీ కూడా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటెంప్రాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు, ఇన్ని అంశాలు ఉన్నాయి. సో ఇలాంటివి తెలుసుకుంటారు కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నా. ఇవి తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గోచార ప్రకారం మూడు రాసుల వాళ్ళు కోట్లకు పరిగణిస్తారు. సరిలేరు మీకు ఎవరనే పరిస్థితి మీకు వస్తుంది. వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు సింహరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు అనుభవించబోతున్నారు. ఆ స్థాయి వీళ్ళ ముగ్గురికి మాత్రమే. వీళ్ళు జీవితంలో ఉన్న స్థాయికి ఎదగబోతున్నా మీకు తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఏదైనా ఉంటే కూడా నేను ప్రతిరోజు కూడా జెమిని టీవీలో మార్నింగ్ 7:30 to 8:30 ప్రోగ్రామ్ ఉంటుంది నాది, అది చూసినా కూడా మీకు తెలుస్తాయి. కొన్ని ప్రొడిక్షన్స్ కూడా చెప్పడం జరుగుతుంది అందులో, దాన్ని కూడా మీరు ఫాలో అవుతూ కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.